రోడ్ పక్కన ఉన్న ఓ దాబాలోకి ఒక్కసారిగా ఓ కారు దూసుకొచ్చింది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంతో కస్టమర్లు తీవ్ర భయాందోళన చెందారు. గుజరాత్ సూరత్ లో ఈ ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 15న సూరత్ సరోలి ప్రాంతంలోని బప్నో బాగీచో అనే దాబాలోకి ఒక్కసారిగా బొలేరో వాహనం దూసుకెళ్లింది. దాబాలోకి వేగంగా వచ్చిన ఆ వాహనాన్ని చూసి అక్కడ తినడానికి వచ్చిన కస్టమర్లు పరుగులు తీశారు. వేగంగా వెళ్తున్న బొలేరోలోని డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. ఫలితంగా బొలేరో రెస్టారెంట్లకు దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన వాహనం రెస్టారెంట్లోని ఒక టేబుల్ పైకి దూసుకెళ్లింది. అప్పటికే అక్కడ తింటున్న ఓ యువకుడి మీదకు వెళ్లడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ఘటనపై దాబా ఓనర్ దివ్య భాస్కర్ స్పందిస్తూ, ఏం జరిగిందో తెలియదు, బొలేరో లోపలికి దూసుకొచ్చినప్పుడు నేను కౌంటర్లో ఉన్నాను, బొలేరో లోపలికి రాగానే దానిలోని డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు, ఏం జరిగిందో అని తెలియక సీసీ ఫుటేజ్ చూశాక ఆశ్చర్యపోయాం. ఈ ఘటన కారణంగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని హాస్పిటల్కి తరలించామని చెప్పారు. కాగా రాఘవేంద్ర పాండే అనే ఏఎన్ఐ కరస్పాండెంట్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోని 66,000 మందికి పైగా వీక్షించారు, 1,000 మందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై రకరకాల కామెంట్లు చేశారు.